namaste namaste Mahadeva Shambho namaste namaste Mahadeva Shambho namaste namaste Dayapurna Sindho namaste namaste Prapannatma Bandho namaste 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 Mahesha Tatra Agnimadaya Samit Samiddham Agnihotrudu evaru Swameva Murtyantaram Ashtamurti Shivudu Ashtamurtulato untadu ippudu Bhumi, Niru, Agni, Vayavu, Akasamu, Suryudu, Chandrudu, Kshetrajnudu ani 8 murtulu Shivuniki Andulo okati Agni Ashtamurtullo Tanayi Ashtamurtullo okadaina Agni kuda Tanayi kuda తాను అగ్నిని రగిల్చాడయ్యా అన్నాడు. ఇక్కడ ఎంత గొప్ప విశేషం చూసారా, అంటే తాను అగ్ని రగల్చవలసిన అవసరం లేదు, మనకి ఆదర్శం చెప్పడం కోసం, తపస్సు ఎలా చెయ్యాలో చెప్పడం కోసం తపస్సు చేస్తున్నట్టు పరమాత్మ ఒక మహానుభావుడికి భావన చేశాడు. ఏమనంటే చిన్నపిల్లలు నడిపించేటప్పుడు తల్లిదండ్రులు ఎలాగా వాళ్ళకి నడక నేర్పుతారో తెలుసు కదండి, చేతులు పట్టుకుని ఇలా ఇలా నడుస్తారు. అంటే వీళ్ళకి నడక రాకనా, పిల్లలకి నడక రాదని అది తెలుసుకోవాల్సింది. దానితో అలా పరిగెత్తగలిగే తల్లి కూడా ఇలా వంగి నడుస్తూ ఉంటుంది, ఇక్కడ నడుపుతూ ఉంటుంది. దాన్ని బట్టి మా అమ్మ ఇప్పుడే నడక నేర్చుకుంటోంది అని పిల్లాడు అనుకోకూడదు. వాడికి నడక నేర్పుతున్నప్పుడు వాడికి అనుగుణంగా నడుస్తుంది ఇక్కడ. అలాగే పిల్లకి పిల్లవాడికి తండ్రో తల్లో ఎలా నడక నేర్పడం కోసం వాడికి తగ్గట్టుగా నడుస్తారో తపస్సుతోనే మనం తరించాలి గనక, తపస్సు ఎలాగ చెయ్యాలో చెప్పడం కోసం ఆయనే తపస్సును ఆచరిస్తున్నాడు అన్నారు. ఎంత అందమైన భావం చెప్పారు ఇక్కడ. స్వమేవ మూర్త్యంతరం అష్టమూర్తి. కాళిదాస కవిత్వం ఎంత దివ్యంగా ఉంటుందో చూడండి ఇక్కడ. పైగా ఆయన తపస్సు చేయడం ఏంటయ్యా, స్వయం విధాత తపస ఫలానాం. తపస్సు చేసిన వారికి ఏ ఫలం ఇవ్వాలో ఇవ్వగలిగే మహానుభావుడు, అందరి తపస్సులకి ఫలమిచ్చే మహానుభావుడు. కేనాపి కామేన తపశ్చకార, ఏదో కోరికతో తపస్సు చేస్తున్నాడు. ఏదో కోరిక అదేమిటో చెప్పలేదు కాళిదాస, అదో చమత్కారం, తర్వాత చూద్దాం. కేనాపి కామేన తపశ్చకార, అలా తపస్సును ఆచరిస్తున్నాడు మహానుభావుడు. అలాంటి వాడు తపోధాముడివైన నీయందు, అంటే హిమవత్ పర్వతం యందు తపస్సు చేస్తున్నానయ్యా సంతోషం అన్నాడు. వెంటనే హిమవంతుడు అన్నాడు, మీరు ఒక విధంగా నా గృహస్థ ఆశ్రమాన్ని పావనం చేశారు. ఎందుకంటే గృహస్థాశ్రమం అంటే ఆ ఇంటికి ఎవరైనా మహాత్ములు వస్తే గృహస్థాశ్రమం సార్థకమవుతుంది. పెద్దలు ఒక మాట చెప్తారు, ఇంటికి పెద్దవాళ్ళు మహాత్ములు యోగీశ్వరులు తపస్సులు వస్తే ఆ ఇల్లు భవనం. వాళ్ళు రాకుండా వీళ్ళే వండుకు వీళ్ళే తింటూ ఉంటారు, ఆ ఇంట్లో బా తీసేయాలన్నారు. అంటే ఏమొస్తుంది, వనం అంటే అడవితో సమానంట. కనుక భవనం ఎప్పుడవుతుంది అంటే మహాత్ములు వచ్చినప్పుడే. అందుకు మా యొక్క ఔషధీప్రస్థము హిమత్పర్వతం పవిత్రమైపోయిందయ్యా నీ రాకతో, మేము ధన్యులు అయ్యాం. ఎన్ని తపస్సులు చేస్తే నువ్వు కనబడతావు, ఇవాళ నీ అంతటి నువ్వే వచ్చావు, అది నా భాగ్యం. ఈ భాగ్యం ఆయనకి ఎందుకు దక్కిందండి, హిమవంతుడికి? అమ్మవారికి తండ్రి అయ్యాడు గనక, అది మనం తెలుసుకోవాల్సింది. కానీ ఇప్పుడు ఆ చర్చ ఏమి చేయలేదు. శివుడు సంతోషం అన్నాడంతే. అప్పుడు హిమవంతుడు ఒక మాట అంటున్నాడు, స్వామి మీకు ఏ సేవ చెయ్యమన్నా నేను సిద్ధమే, కనుక మీరు ఏది ఆజ్ఞాపిస్తే అది చేస్తాను, ఏం చేయమంటారు అని అడిగాడు. అంటే శివుడు మందహాసం చేసి, నాకు నువ్వేం చేస్తావు, ఏదో ఒకటి చెప్పాలి కదండి సేవకి. ఒక మాట చెప్పాడు, నా తపస్సు భంగం కలగకుండా చూసుకో జాగ్రత్త అన్నాడు. సరే స్వామి ఒక్క అనుమతి ఇవ్వండి, రోజు వచ్చి మీ దర్శనం చేసుకునేటట్టుగా అనుమతించండి అన్నాడు. సరే కానీ అన్నాడు. ప్రతిరోజు రావడం మొదలుపెట్టాడు. రోజు రావడం, స్వామికి నమస్కారం చేసుకోవడం, ఏవో ఒక ద్రవ్యములు అక్కడ పెట్టి దండం పెట్టి ఆయన మందహాసంతో ఆశీర్వదించగానే అక్కడి నుంచి వెళ్ళడం, ఇలా కొన్ని రోజులు గడిచింది. ఎలా కదపాలో కథ తెలియాలి కదా, దీనికి ప్రణాళిక జాగ్రత్తగా వేసుకుంటూ వస్తున్నాడు. ఒక రోజున వాళ్ళ అమ్మాయిని తీసుకొచ్చాడు. తీసుకొచ్చి, ఇదిగో స్వామివారి దగ్గర ఈ పళ్ళు పెట్టి నమస్కారం చేయి అని చెప్పాట. ప్రథమత పార్వతీదేవి పరమేశ్వరుని దర్శించిన ఘడి అండి. అద్భుతంగా పరమేశ్వరుడు తపోమూర్తిగా కూర్చుని ఉన్నాడు. ఆ బాల అక్కడ పళ్ళు పెట్టి చక్కగా మోకాళ్ళ మీద కూర్చుని తలవాల్చి రెండు చేతులు తలపై దోయిలించి పంచాంగ ప్రణామం చేసింది తల్లి పరమేశ్వరుడికి. చేస్తున్నప్పుడు ఎంత పరవశించిపోయిందో పరమేశ్వరుడు కూడా. అప్పుడు యజ్ఞానికి వెళ్ళి ఇప్పుడు వచ్చావా అన్నట్టుగా చూశాడు. అది వారి భావాలు వారికే తెలుసు, ఆశీర్వదించాడంతే. ఆడ తర్వాత ఇంకేం మాట్లాడలేదు, మళ్ళీ కళ్ళు మూసుకున్నాడు.
ఇదేమిటి, నేను మాట్లాడతాడు కథ కదుపుదామని నేను తీసుకొస్తే మళ్ళీ కళ్ళు మూసుకున్నాడు. ఓపిక్గా కూర్చున్నట్టండి మళ్ళీ కళ్ళు తెరిచే వరకు. కొంతసేపటికి శివుడు కళ్ళు తెరిచి ఏమి ఇంకా ఉన్నావు అని అడిగాడు. ఏం లేదండి, మీరు అనుమతిస్తే రేపటి నుండి మీ సేవకి అమ్మాయిని పంపిస్తాను అన్నాడు. భలే ప్రణాళిక వేస్తున్నాడు హిమవంతుడు. అప్పుడు శివుడు చూసి ఒక మాట అన్నట్ట, నువ్వు రోజురా ఈ అమ్మాయిని మాత్రం తీసుకురా ఇంట్లో ఉంచిరా అన్నాడు. ఎంతో ప్రణాళిక వేస్తే అదిలోనే హంసపాదు మొదటే బెడిచి కొట్టింది. వెంటనే అలాగైతే అలా స్వామి ఎందుకు మీరు అభ్యంతరం చెప్తున్నారో చెప్తారా అని అడిగట. అప్పుడు శివుడు ప్రహసన్ ఇదమ బ్రవీత్ ఒక నవ్వు నవ్వి పెట్టండి శివుడు. ఆ నవ్వు నవ్వి అంటున్నాడు, ఎప్పుడైనా సరే తపస్సు చేసుకునేవారు స్త్రీకి దూరంగా ఉండాలి, ఇది నియమం అన్నాడు. ఇది చాలా ముఖ్యమైన అంశం అండి. ఇక్కడ దాన్ని బట్టి స్త్రీ తక్కువని కాదు, మాయాశక్తి జగన్మాత, మాయని దాటే వరకు కూడాను మాయాస్వరూపమైన స్త్రీకి దూరంగా ఉండాలి. అది దాటిన వాడికి పర్వాలేదు, ఇది తెలుసుకోండి. ఒక మొక్క మహావృక్షం అయ్యే వరకు దాని చుట్టూ కంచె కడతాం, అవునా లేదా? మహావృక్షం అయ్యాక కంచె తీసేవచ్చు, నువ్వు తీయకపోయినా అదే తెంచేస్తుంది, కానీ పెరిగే వరకు ఉండాలా లేదా? అలాగే సాధన చేస్తున్న దశలో ఇంద్రియ నిగ్రహం ఇంకా కుదరని దశలో ఇంద్రియాలని దెబ్బతీసేటటువంటి వస్తువులకు దూరంగా ఉండే సాధన చేసుకోవాలి. కాంతా కనకాలకు దూరంగా ఉండి సాధన చేసుకోవాలి. పండిపోయాడు అనుకోండి సర్వం బ్రహ్మమయం, వాడికి ఏది పట్టదు ఆ స్థితి. అంటే తపస్సు ఎలా చెయ్యాలో చెప్పడం కోసం శివుని నోట మనబోటి వాళ్ళ కోసం చెప్తున్న ఉపదేశం ఇది. సాధకుడు స్త్రీలకు దూరంగా ఉండాలి, స్త్రీ చింతనకి దూరంగా ఉండాలి. నారదుడు చెప్తాడు, స్త్రీ ధన నాస్తిక వైరి చరిత్రం నా శ్రవణీయం నా స్మరణీయం. భక్తి మార్గంలో సాధనా మార్గంలో తపో మార్గంలో యోగ మార్గంలో జ్ఞాన మార్గంలో ఉన్నవాడు స్త్రీల చరిత్రలు శత్రు చరిత్రలు అదేవిధంగా నాస్తికుల గురించి ధనాల గురించి మాట్లాడకూడదు. ఇది చెప్పారు. వీళ్ళిద్దరు చర్చ చాలా బాగా జరుగుతుంది, అద్భుతమైన చర్చ శివపురాణంలో. ఇక్కడ సాంఖ్యమంతా చెప్తుంది ఆవిడ. సాంఖ్యం అంటే ప్రకృతి ప్రధానము అనే వాదం. సృష్టిలో ప్రకృతి అన్నవే, ప్రకృతి అంటే ఏమిటి చెప్పు? పంచభూతాలు, పంచతన్మాత్రలు, శబ్దస్పర్శ రూపరసగంధాలు. అదేవిధంగా పంచభూతాలు, పంచతన్మాత్రలు, పంచభూతాలు, పంచ జ్ఞానేంద్రియాలు, పంచకర్మేంద్రియాలు, మనస్సు బుద్ధి చిత్తము అహంకారం, ఇది కదా ప్రకృతి. ఈ ప్రకృతితో కలిసిపోయిన వాడు జీవుడు, ప్రకృతికి లొంగిపోతాడు. కనుకనే ప్రకృతికి లొంగి ఉన్నాడు కనుక ప్రకృతిని జయిస్తేనే సిద్ధి పొందుతాడు. అందుకు ఇంద్రియాలను నిగ్రహించుకుని సాధన చేయాలి, ప్రకృతిని నిగ్రహించుకోవాలి, ఇది కదా. అయితే నీకు తపస్సు చేయాలని బుద్ధి పుట్టే ఇక్కడికి వచ్చేవి కదా అని అడిగింది ఆ తల్లి. చూడండి చాలా చమత్కారం. అవును, తపస్సు చేయాలని బుద్ధి పుట్టే వచ్చాది. బుద్ధి దేనిలోది అని అడిగింది. మనోబుద్ధి చిత్త అహంకారాలు. బుద్ధి దేనిలోది? ప్రకృతిలోది. కానీ ప్రకృతిలోదైన బుద్ధి నిన్ను తపస్సు చేయమని ప్రేరేపిస్తేనే నువ్వు ఇక్కడికి వచ్చేవి కదా. కనుక ప్రకృతి సహకారం లేకపోతే నువ్వు తపస్సే చేయలేవు కదా. అటువంటప్పుడు ప్రకృతిని దగ్గర ఉండొద్దని ఎందుకు చెప్తున్నావు? ఎంత చమత్కారం చెప్పింది చూసారా. ఈయన తక్కువ తిన్నాడా? భలే చెప్పేవే. ప్రకృతికి లొంగిపోయే జీవుడు నీ నిగ్రహం అవసరం. నేను ప్రకృతికి లొంగను, నేను బుద్ధి చెప్పినట్టు విని ఇక్కడికి వచ్చానో నువ్వు అనుకుంటున్నావు. నేను ప్రకృతి చెప్పినట్టు వినేవాడిని కాను, ప్రకృతికి లొంగిపోయిన వాడిని కాను, ప్రకృతిని లొంగ తీసుకునేవాడిని అన్నాడు. ఇక్కడ ఇది బాగా అర్థం చేసుకోండి. ప్రకృతికి లొంగిపోయిన వాళ్ళు జీవులు, జీవుల్ని ప్రకృతిని లొంగ తీసుకునేవాడు ఈశ్వరుడు. ఇది అర్థమైతే చాలు. కానీ ఈశ్వరుడు ప్రకృతి జీవులని మూడు ఉంటూ ఉంటారు. మనకందరికీ జీవులకు ప్రకృతే కనబడుతుంది, పైన ఈశ్వరుడు కనబడ్డు. కనుకనే ప్రకృతి పాశమవుతుంది, జీవుడు పశువు అవుతాడు. ఇది తెలుసుకోవాలి. ఇక్కడ ప్రకృతి పాశం, పాశం అంటే లిమిటేషన్, ఇది అర్థం తెలుసుకోండి. తాడుతో కట్టేశారు అంటే ఇటు అటు కథలు ఇవ్వకుండా కట్టేశారని. మనందరం తాడుతో కట్టబడ్డామే, అవునా లేదా అండి? కనుక మనందరం టైం బౌండెడ్ అవునా లేదా అండి? మనకంటే కొంచెం ఎక్కువ టైం బ్రహ్మాది దేవతలకి, వాళ్ళకో టైం ఉంది. కనుక మనం కాలానికి ప్రకృతికి లొంగిన వాళ్ళమే, అవునా లేదా? ఈ చెయ్యి మనకి ఇవ్వబడింది, ఇది అంత చాచగలవు అంతే చేస్తావు. అందుకని సరదాగా ఇక్కడ నుంచి ఆ గౌడ ముట్టుకుంటానండి అంటే నీ వల్ల కాదు, చెయ్యి చాచలు. కనుక నువ్వు నీ ప్రకృతి ఎలా చెప్పిందో అలా వినాల్సిందే. కనుక మనందరం ప్రకృతికి కాలానికి బద్ధులము, కనుక మనం పశువులము. పాశమేది? ప్రకృతి, కాలం. ఈ రెండు ఎవడి కంట్రోల్లో ఉన్నాయో వాడు పతి, కనుక వాడిని పశుపతి అన్నారయ్యా అని అడిగాడు. అర్థమైంది కదా. పరమేశ్వరుడు ఒక మాట అన్నాడు, నువ్వు చెప్పినది బుద్ధి చెప్పినట్టు విని తపస్సు చేస్తారని చెప్పేవే, నేను బుద్ధి చెప్పినట్టు వినేవాడిని కాను, బుద్ధిని లొంగ తీసుకుని తపస్సును ఆశ్రయించిన వాడిని. కనుక నేను ప్రకృతికి లొంగి వచ్చిన వాడిని కాను,
ప్రకృతిని లొంగదీసుకునేవాడిని అన్నాడు. మీరు ప్రకృతిని లొంగదీసుకునేటట్లయితే ప్రకృతి స్వరూపిణి నేను ఇక్కడ తిరుగుతున్నప్పుడు మీకు ఏమి ఇబ్బంది అని అడిగిందండి. ఇవిడు గొప్ప తెలివైన ఆవిడ. ఇక్కడ ప్రకృతిని జయించిన వారికి అయ్యో ప్రకృతి దగ్గర దొరికింది కదా లొంగిపోతాను అనే భయం కలుగుతుంది. నువ్వు ప్రకృతిని జయించేవి కదా, నీకు ఇక భయం దేనికి అన్నది. ఇప్పుడు ఆయనకు ఛాలెంజ్ అయిపోయింది. ఇప్పుడు వెళ్ళిపోమని చెప్పాడు అనుకోండి, ఓహో తమరు ఇంకా ప్రకృతిని జయించలేదన్నమాట అంటుంది. అప్పుడు ఒక చిరునవ్వు నవ్వి గిరిజే సంఖ్యధారిణి అని సంబోధించేట. ఎంత అర్థమైన సంబోధన, చాలా బాగా అన్నావు. ఇదిగో రేపటి నుంచి మీ అమ్మాయిని పరిచర్యకు పంపించు అన్నాడు శివుడు. అమ్మయ్యా అనుకున్నాడు ఇక్కడ హేమవంతుడు. వీళ్ళిద్దరు ఏం మాట్లాడారు హేమవంతుడు, కొంత అర్థమైంది కొంత అర్థం కాలేదు. ఎందుకంటే ఇద్దరు మహాపండితులు మాట్లాడుతూ ఉంటే మనకి చూడ్డానికి బాగుంటుంది, మనకు ఒక్కడ అర్థం కాదు. మన స్థాయిలో మాట్లాడితే వాళ్ళ పండితులు ఎలా అవుతారు, వాళ్ళ స్థాయి మనకు లేదు. కనుక చూసి ముచ్చటపడ్డమేనండి. ఇక్కడ పార్వతీ పరమేశ్వరుడు ఇద్దరు మహాపండితులు, ఆయన ఆవిడ సాంక్ష్యం చెప్పింది, నీశ్వరతత్వ ప్రతిపాదన చేశాడు. ఇప్పుడు సరే రేపటి నుంచి పరిచర్యక రా అన్నాడు పరమేశ్వరుడు. అమ్మయ్యా హేమవంతుడికి ఒకటి అర్థమైంది, శివుడు అంగీకరించాడని గుండె మించి బరువు దిగిపోయింది. ఇంకా ఈవిడ చూసుకుంటుంది మిగిలిన కథ. ఎంత తెలివైన ఆవిడ, ఆగ్ర రావద్దన్న ఆయన్ని అంగీకరింపజేసి మరీ రావడానికి సిద్ధమైపోయింది తెలివైన ఆవిడ. కనుక రేపటి నుంచి వస్తుంది. ఇంకా మరుసటి రోజు నుండి అమ్మవారు స్వామివారిని సేవించడానికి వస్తున్నారు. ఆవిడతో పాటు ఇద్దరు చెలికత్తెలు. అయితే చెలికత్తెలతో పాటు వచ్చిన పరిచర్య ఆవిడే స్వయంగా చేసేదిట. అంతేగాని ఇదిగో ఇక్కడ ఊడు, ఇక్కడ తడిపట్ట పట్టుకుని తుడువు, ఇక్కడ ముగ్గులై అక్కడ పలిపెట్టు అని శాసనం చేయలేదు, ఆవిడే చేసిందిట. అరే ఎండకన్నెరుగుని సుకుమారి గిరి సార్వభౌమ తనయ, అటువంటి సుకుమారి కష్టపడి స్వామివారి కోసం సేవ చేస్తుందండి ఎంత గొప్పగా. అపచిత బలి పుష్ప వేది సమ్మార్గ దక్ష నియమ విధి జలానాం బర్హిషాంచోపనేత్రి గిరిశముపచార ప్రత్యహంసాసుకేసి నియమిత పరిఖేద తచ్చిరచంద్ర పాదై. ఎంత అందంగా అన్నాడు మహానుభావుడు కాళిదాస మహాకవి. ఎలా సేవ చేస్తున్నదంటే బొమ్మ కట్టినట్టు రచించారు మా శ్రీనాథులు వాడు. పాటించి పువ్వు పల్లవమ్ములు కోయు కుశ పవిత్రంబులు కూడబెట్టు. ఆయన నిత్యం అనుష్ఠానం చేసుకోవాలి కనుక పువ్వులు చిగుళ్ళు అన్ని కోస్తోంది. అంతేకాదు కుశ పవిత్రంబులు కూడబెట్టు, దర్భలు పవిత్రాలు సమిధలు ఇవన్నీ అక్కడికి చేర్చుతోంది. అంతేనా వేదికా సమ్మార్జ విధి నివర్తించును లీలమై రంగవల్లికలు తీర్చు. ఆ తపస్సు చేస్తున్న వేదికనంతటిని కూడా శుభ్రం చేసి అక్కడ ముగ్గులు దిద్దుతోందట ఆ తల్లి, రంగవల్లికలు తీర్చు. అధివాసనము చేయు అర్ఘ్యోదజములకు ఉపకరణంబులు వయ్య చేర్చు. ఆయన అర్ఘ్యపాత్రలు అవన్నీ శుభ్రం చేసి మడితో జలములు అక్కడ పెడుతుంది ఆయనకి. అవన్నీ ఆయన అనుష్ఠానం తపస్సు కోసం. ఉపకరణములు వయ్య చేర్చు, ఇంకే ఉపకరణాల్లో అన్నీ ఏవేవి కావాలో పెడుతుంది. కల్పించు లెస్సగా గంధాక్షతంబులు, ఆయన గంధధారణ అవన్నీ చేయాలి తపస్సు కోసం, దానికోసం గంధాన్ని నరగదీసి పెడుతోంది, అక్షతలు సిద్ధం చేస్తోంది. ఉత్పాదించు ధూప దీపాధికములు, ప్రత్యహంబును హిమధర రాజతనయ భవుని పద పద్మములపైన భక్తి కలిగి తశ్చిరచంద్ర చంద్రికా స్తబక శైత్య శాంత పర్యటన క్రియా శాంతి యగుచు అన్నాడు శ్రీనాథ మహాకవి. ఎంత అందంగా వర్ణించాడో, కాళిదాసు చెప్పిన దాన్నే అందమైన తెలుగు మాటల్లో అందించాడు హరవిలాసంలో శ్రీనాథ మహాకవి. అమ్మవారు ఎలా సేవ చేస్తున్నారంటే ఆ చోటును శుభ్రం చేయడం, అక్కడ కావలసిన పరికరాలు ఏర్పాటు చేయడం. ఇంత కష్టపడుతుంది కదా, కష్టపడ్డ తర్వాత ఆయన కోసమని ప్రత్యేకించి చిన్న చిన్న పువ్వులు లేత లేత చిగుళ్ళు తెస్తుంది. ఎందుకంటే ఆయన సుకుమారమైన లేత ఎర్రని పాదాలు సర్వసులక్షణాలతో శోభిల్లుతున్న పాదాలపై వేయడానికి ఆ లేత మారేడు చిగుళ్ళు అదేవిధంగా లేత కుసుమాలు పట్టుకొచ్చింది, అవి వేరు బుట్టలో పట్టుకొచ్చింది. ఇంత సేవ చేసిన తర్వాత స్వామి వద్దకు వెళ్ళి ఆ పువ్వులు తీసి ఆయన పాదాలపై వేసి నమస్కరిస్తుంది. అప్పుడు పరమేశ్వరుడు చూసి ఒక చిరునవ్వు నవ్వుతాడు. మరి ఇంత అలసిపోతుంది కదండి తల్లి అంటే, ఎంత అలసిపోయినా స్వామి చిట్ట చివరకు చూసి ఒక నవ్వు నవ్వుతాడే. ఆ నవ్వు ఎలా ఉందంటే పైన ఉన్న నెలవంక కంటే అందంగా ఉంది ఆ నవ్వు. ఆ నవ్వు నుంచి కురుస్తున్న లేత చల్లని కాంతికి అమ్మవారు అంతవరకు పడ్డ శ్రమ తీరిపోయి
విశ్రాంతిగా హాయిగా బలం పుంజుకుని వెళుతూ ఉంటారు. ఇలా బహుకాలం సేవ సాగుతూ ఉన్నది ఇక్కడ. ఎంతకాలం అండి ఆ సేవ? చాలా కాలం చేస్తూనే ఉంది ఆ తల్లి. కానీ పరమేశ్వరుడు ఆశీర్వదిస్తున్నాడే తప్ప ప్రసన్నుడే ఆమెను చేపట్టే ప్రయత్నమే లేదు. ఆవిడ కూడా పరిచర్యే భాగ్యం అనుకుంటుందంతే. అంతేగాని లొంగ తీసుకోవాలా, నా వేపు తిరగాలి, ఏవీ లేవు. పరమేశ్వరుడికి రోజు పరిచర్య చేస్తూ అందులో ఆనందిస్తూ స్వామి తను చూడగానే పరవశిస్తూ అలా వెళ్ళిపోతున్నది. ఇలా కాలం గడిచిపోతూ ఉంటే దేవతలు గుబులు పెరిగిపోతుంది. ఎందుకంటే తారకాసుర సంహారం కోసం పుట్టవలసిన వాడు పార్వతీ పరమేశ్వరుల యోగము చేతనే కలగాలి. వాడు ఊర్ధ్వరేతస్కుడి తపస్సును ఆచరిస్తూ దక్షిణామూర్తి యోగంలో ఉన్న పరమేశ్వరుని గృహస్థుని చేసి ఆయన యొక్క మహాతేజము సుబ్రహ్మణ్య రూపంలో రావాలి గనక ఇలా పరిచర్యలు తపస్సు సాగుతూ ఉంటే ఎప్పటికయ్యే వస్తుంది. పోనీ ఎక్కడైనా ఆయనలో మనోవికారం కనబడుతుందా అంటే ఏమీ కనబడట్లేదుట. ఎందుకంటే ప్రత్యర్థి భూతామపితాం సమాధేహే శుశ్రూషమానాం గిరిశోనుమేనే వికారహేతౌ సతి విక్రియంతే ఏషాం నచేతాంసి తయేవ ధీరాః. కాళిదాస కవిత్వానికి పాశ్చాత్య మేధావులు కళ్ళనీళ్ళు పెట్టుకుంటారు. అంత రమ్యమైన కవిత్వం. మొత్తానికి ఆవిడెవరు? ప్రత్యర్థి భూతామపితాం సమాధే. తపస్సుకి విఘ్నం కలిగించే స్త్రీ అక్కడ తిరుగుతున్నా ఆయన తపస్సు చెదరలేదుట. ఎవరైతే వారి నియమానికి దెబ్బతీసేవి పక్కన ఉన్నా నియమం నుంచి సడలిపోరో వారిని ధీరులు అంటారు అన్నాడు ఇక్కడ. ధీరులంటే వారండి. అందుకని 10 మందిని బాధేసి కర్ర పట్టుకు నిలబడేవాడు ధీరుడు కాడు. ప్రతికూల పరిస్థితుల్లో కూడా చిక్కు చెదరకుండా నిలబడేవాడు ధీరుడు. ఇది తెలుసుకోవాలి. ఒక ఆయన అంటాడు, మరేం చేస్తామండి, నేను ఎప్పుడు శాంతమే కానీ ఆ పరిస్థితుల్లో తట్టుకోలేక కోపం వచ్చిందని. అంటే పరిస్థితులు అనుకూలిస్తే వీడు శాంత పురుషుడు, పరిస్థితులు ప్రతికూలించగానే కోపం. ఏం గొప్పతనం ఇక్కడ? ప్రతికూల పరిస్థితుల్లో కూడా చిక్కు చెదరని వాడిని ధీరుడు అనాలి. అలాంటి ధీరులకు ధీరుడు, ధీరాది ధీరుడు ఎవరయ్యా అంటే పరమేశ్వరుడు. వికారహేతౌ సతి విక్రయంతే ఏషాన్న చేతాంసి తయేవ ధీరా. ఇలాంటి ధీరులు మాత్రమే అమ్మవారిని సరిగ్గా ఆరాధించగలరు. ధీరా ధీర సమర్చిత వీరారాధ్య. ఇంద్రియాన్ని గెలిచినవాడు వీరుడు, మనోవికారాలను జయించినవాడు ధీరుడు. అలాంటి వీరులు ధీరులు మాత్రమే అమ్మవారి తత్వాన్నో భగవతత్వాన్నో తెలుసుకోగలరు. కశ్చిత్ ధీర ప్రత్యగాత్మాన మైక్షత్ ఉపనిషత్ వాక్యం. అలాంటి ధీరుడు పరమేశ్వరుడు. ఇలా సాగుతూ ఉంటే కథ నడిచేది ఎలాగా? మళ్ళీ అమ్మవారి వైపు ఆయన చూసి వారి ఉభయులకి వివాహం జరిగేది ఎలాగా? ఇది ఆలోచిస్తున్న దేవతలు ఒక సభ పెట్టుకున్నారు ఏం చేయాలని. ముఖ్యంగా శివుడి మనస్సు అమ్మవారి వైపు వచ్చేటట్టు చెయ్యాలి అంటే అతడి మనస్సును మథనం చేసి, అంటే మనస్సులో కలవరం ఏర్పాటు చేసి మరులు కొలిపేలా చేయాలి. సృష్టిలో ఆ శక్తి ఎవడుకున్నది అంటే మన్మధుడుకుంది. అందుకు దేవతల్లో మన్మధుడు ఒకడు, ఆయన్ని కబురు పెట్టాడు ఇంద్రుడు. అప్పుడు మన్మధుడు బయలుదేరి వచ్చాడు ఇంద్రుడి వద్దకు. అప్పుడు ఎలా ఉందంటే సభ కిటకిటలాడిపోతుందండి. ఎందుకంటే మంచి ఎలా జరుగుతుందని ఉత్సుకతతో జరుగుతుంది కదా సభ సమావేశం. ఒకవైపు జమాజట్టిలని దిక్పాలకులు కూర్చున్నారు, యముడు, వరుణుడు, అగ్ని, కుబేరుడు ఇలాంటి వాళ్ళు. పైగా వాళ్ళ చేతుల్లో ఆయుధాలు ఎంత తక్కువ, ఒకటి దండం, ఒకటి ఖడ్గం, ఒకటి త్రిశూలం, ఇలా పట్టుకుని ఒక్కొక్కడు కూర్చున్నారు. అనేక మంది వీరాధివీరులు కూర్చుని ఉన్నారు. ఈయన గారు వస్తున్నారు. ఎవరు? మన్మధుడు. ఆ వస్తూ వీళ్ళందరూ పొగరుగా చూస్తూ వస్తున్నారండి. కానీ వాళ్ళు ఏమీ అనలేదు. అలా తిన్నగా వచ్చాడు వాడు. రాగానే ఎప్పుడు లేని ఇంద్రుడు లేచి నిలబడి రానాయనా అని పిలిచాట. బాసు లేచి వచ్చి మనల్ని పిలవగానే ఇంకుంటుందండి. ఆ ఇంద్రుడు వచ్చి పిలిచి దగ్గర కూర్చోబెట్టుకున్నాడు. ఏనాయనా బాగున్నావా, ఇంట్లో అంత కుశలమే కదా అన్నాడు. ఏమిటి ఇలా కబురు పెట్టావు ఇంద్రా? నువ్వు నన్ను కబురు పెట్టేవంటే ఏదో పెద్ద పని పడి ఉంటుంది. నీకు తెలుసు నేను దేన్నైనా సాధించగలనని. అవతలవాడు మర్యాద ఇవ్వాలే కానీ ఇంకా మనకి భుజాలు గజాలు అవ్వండి. ఇక్కడ అత్యద్భుతంగా ఉన్న చూడండి ఘట్టం. కూర్చోబెట్టాడు. ఏమండి ఇంతమంది దేవతలు ఉంటూ ఉంటే వీళ్ళందరినీ కాదని మన్మధుణ్ణి ఎందుకండి ఆధారంగా చూస్తున్నాడు అంటే అదేం ప్రేమ కాదయ్యా, అవసరం అన్నారు. ఎంత గొప్ప మాట చెప్పాడో సైకాలజీ అండి ఇక్కడ. పక్షము పెంపు నన్కుసుమ బాణునిపై నిన్న వ్రాల దేవతాధ్యక్షుని వేయి కన్నులను తక్కిన వెల్పులను జగించి. ఎంత అందంగా చెప్పాడు ఇక్కడ. ఇంద్రుడు వెయ్యి కళ్ళు వీడి మీదే వాడి వెళ్ళట. పక్షము పెంపు నన్కుసుమ బాణునిపై నిన్న వ్రాలే దేవతాధ్యక్షుని వేయి కన్నులను తక్కిన వెల్పులను జగించి సూక్ష్మీక్షిక చూడ కార్యగతి ఇట్టిదే.
ప్రభువుల్ ప్రయోజనాపేక్ష నొకప్పుడు ఆశ్రితులకి రే సమంచిత గౌరవోన్నతులు చెప్పాడు. ప్రభువులు అంటే అధికారులు, వాళ్ళ ప్రయోజనం బట్టి తమ కిందన్న వాళ్ళకు అప్పుడప్పుడు గౌరవాలు ఇస్తారుగా, ఇది సహజమే అన్నాడు. అంటే లోక రీతులు పురాణ కథల్లో ఎలా కనబడతాయి చూడండి, మన బతుకులే కనబడతాయి అక్కడ, మనం చూసేవే. సరిగ్గా కాళిదాసు అంటాడు, ప్రయోజనాపేక్షతయా ప్రభూనాం ప్రాయశ్చలం గౌరవమాశ్రితేషు.